కేవలం స్టార్ కమెడియన్గానే కాకుండా అందరితో చాలా ఒక వినమ్రంగా అందరితో మంచిగా అందరినీ అన్నా అన్నా అంటూ ఎంతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోలతో కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమను పంచే ఒక మంచి వ్యక్తి వేణుమాధవ్. సో వేణుమాధవ్ అని అతనిలో ఉన్నటువంటి మొదట టాలెంట్ అంటే కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసం అనేది నటుడికి ఒక ఆర్టిస్ట్కి మొదట కావాల్సింది. తనలో ఉన్న ఆర్ట్ మీద తనకు నమ్మకం ఉండాలి. సో అలాంటి నమ్మకాన్ని ప్రస్తుతంగా అతను స్టేజ్ మీద ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రదర్శించడానికి చూసి కృష్ణారెడ్డి గారు, నేను దివాకర్ బాబు గారు డెఫినెట్గా ఇతను మంచి ఆర్టిస్ట్ అవుతాడు, చాలా ఈజీ ఉంది, కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని పిలిచి కృష్ణారెడ్డి గారు దర్శకత్వంలో సంప్రదాయంలో ఒక నటుడిగా పరిచయం చేస్తే అతని టాలెంట్ని 10 మందికి చాటుకుంటూ సినిమా సినిమాకి పెరుగుతూ అతని హీరో స్థాయి వరకు కూడా తన టాలెంట్ని మనందరికీ పంచాడు. ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఒక మంచి నటుడు. కేవలం అది దురదృష్టం అనుకోవాలి, తన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల వల్లే దాదాపుగా 1 సంవత్సరం నుంచి కూడా నటుడిగా తనకి తానే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడనేది వాస్తవం. ఎందుకంటే తనలో నటన పదవ లేదు, టాలెంట్ పదవ లేదు. మొన్న రీసెంట్గా జరిగిన మా ఎలక్షన్లో కూడా చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. ఇంత యాక్టివ్గా ఉన్నటువంటి వేణుమాధవ్ మీద ఏ రూమర్స్ వస్తున్నాయి, నిజంగా హెల్త్ బాగాలేదేమో, అందుకే సినిమాల్లో కనపడటం లేదేమో అనుకునే ప్రేక్షకులు కూడా మా ఎలక్షన్ టైంలో అతను మాట్లాడిన మాటలు, అతను యాక్టివ్నెస్ చూసి ఎందుకు నటించట్లేదు, నటించితే బాగుంటుంది కదా అని అందరం ఆశపడ్డాం, కోరుకున్నాం. కానీ దురదృష్టం, ఏదైతే రూమర్స్ వచ్చినాయో ఆ రూమర్స్ నిజం చేస్తూ భగవంతుడి దగ్గరికి చేరిపోయాడు ఆయన. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఆత్మ సాధించాలి. ఒక మంచి నటుడిని మంచి వ్యక్తిని కోల్పోయామని చెప్పి వ్యక్తిగతంగా కూడా మాకు చాలా బాధగా ఉంది. మా పట్ల ఎప్పుడూ కూడా ఆ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశామనేటువంటి కృతజ్ఞతని ఎప్పుడు అవకాశం దొరికినా ఏ సమక్షంలో మాట్లాడాల్సి వచ్చినా మొదటి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారిని మా గురించి మాట్లాడి మా పట్ల అభిమానాన్ని చాటుకునేటువంటి ఒక ఆప్తుడిని కోల్పోయాం. చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీ మంచి నటుని కోల్పోయింది, ప్రేక్షకులు మంచి కమెడియన్ని కోల్పోయారు. ఆయన ఆత్మకి సంపూర్ణమైనటువంటి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.